హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చైనా గ్లాస్తోనండి. చైనా గ్లాస్ రెసిపీ, దీన్ని గ్లాస్ కా హల్వా అంటారు, లేకపోతే పాలకోస అంటారు. ఇంగ్రీడియన్స్ కూడా చాలా తక్కువ అండి, షుగరు, పాలు, చైనా గ్లాస్ చాలు. తర్వాత డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అనమాట, జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ. సో ప్రొసీజర్లో వెల్కమ్ టు హిమదా ఎక్స్ప్రెస్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం సింపుల్ అండ్ ఎమ్మీ స్వీట్ అండి. ఎమ్మీ అని అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలు, కాచి చల్లార్చుకున్న పాలు, చైనా గ్రాస్ అండి. దీని మెయిన్ ఇంగ్రీడియంట్ చైనా గ్రాస్ అండి. ఇలా ఉంటుంది ప్యాకెట్, ఇలా ఉంటుంది, మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇప్పుడు బాక్సెస్లో కూడా వస్తుందండి ఇది. అండ్ షుగర్ అండి, షుగర్. ఇంకా తర్వాత టాపింగ్స్ కోసం డ్రై ఫ్రూట్స్ మన విష్ అండి. జీడిపప్పు, సారపప్పు, దోశపప్పు, కలింగర పప్పు, అలా మనకి ఏది కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీనికి చేయాల్సింది ఏంటంటే పాలు బాగా కాచి చల్లారిన తర్వాత కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆ వేడి పాలలో ఈ చైనా గ్రాస్ వేయాలండి. 1 లీటర్ మిల్క్కి ఈ ఎంఎల్ ఆఫ్ ఈ గ్లాస్ ఎంత గ్రాస్ తీసుకోవాలండి. నేను ఇప్పుడు తీసుకున్నది 1 లీటర్ మిల్క్ అండి. మనం ఈ గ్రాస్ అంతా మెల్ట్ అయ్యే వరకు కొద్దిగా కలుపుతూ ఉండాలి. చూసారుగా అండి, చూసారుగా, ఇప్పుడు చూడండి బాగా మెల్ట్ అయిపోయిందండి మనం వేసిన గ్రాస్. చూస్తున్నారుగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా ఈ టెక్స్చర్ ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1:2 అండి. ఒక గ్లాస్ గ్రాస్ వేస్తే మోస్ట్లీ 2 కప్స్, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ వేసి ఇంకొంచెం వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే 1 వేసి 3/4 వేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళైతే 2 కప్స్ అండి, కరెక్ట్ మెజర్మెంట్ అంటే 2 కప్స్. ఇంకా సో మీరు తినే దాన్ని బట్టి మీరు స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ కూడా బాగా మెల్ట్ అవ్వనివ్వాలి మనము. ఇలా కలుపుతూ ఉండాలి షుగర్ వేసిన తర్వాత నుంచి, లేదంటే అది అడుగంటిపోతుంది. అడుగంటకుండా ఉండాలి అంటే కలుపుతూనే ఉండాలి. చూసారుగా అండి, ఇది ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ, ఇలా వస్తుందండి. మనకి కస్టర్డ్ చేసుకుంటామే కొంచెం అలా జారుడుగా ఉంటుంది. కస్టర్డ్ జారుడుగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మీరు ఇంకా ఈజీగా చెక్ చేసుకోవాలి అంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఇలా కొద్దిగా వేసుకున్నారు అంటే మీకు అలా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి ఇది ఇలా, ఇది చూడండి ఇలా కేక్ లాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఇది దీనికి ఇలా వేసేసుకొని ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అండి అలా ఉంచేసామంటే అది అలా సెట్ అయిపోతుంది. టాపింగ్స్ కోసం నేను తీసుకున్నాను జీడిపప్పు, సారపప్పు, దోశపప్పు తీసుకున్నానండి. మనం లేదంటే 1/2 అవర్ తర్వాత పైన కూడా డెకరేట్ చేయొచ్చు. బాదాం కూడా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇలా ఒక 1/2 అవర్ వదిలేస్తే సెట్ అయిపోతుందండి. లేదు మనకి ఇంకా ఎమర్జెన్సీగా అవ్వాలి, కొంచెం త్వరగా అవ్వాలి అనిపిస్తే మీరు ఒక ట్రే తీసుకొని ఆ ట్రే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇంకా త్వరగా గట్టిగా అయిపోతుందండి. తర్వాత పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదండి, అప్పుడు చూసిన తర్వాత నెక్స్ట్ ట్రేకి వేసి ఇలా వస్తుందండి. మనం కట్ చేసి ఇలా పీసెస్లా చేసుకోవచ్చు. ఇది పాలకోస అంటారండి.